నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బుల్టన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. మిస్టరీగా మారిన ఆస్ట్రేలియాలోని తెలుగు డెంటిస్ట్ హత్య. విచారణకు ముందే ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ మృతి. అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్. మధ్యవర్తిత్వంపై నిర్ణయం వాయిదా వేసిన సుప్రీం. తప్పులు చేసి శిక్షలు అనుభవించడం జగన్ కు అలవాటే. ఓట్ల తొలగింపుపై నేతలు ఓ కన్నేయాలన్న చంద్రబాబు. కావాలనే టీడీపీ అసత్య ప్రచారం చేయిస్తోంది. ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుందామన్న వైసీపీ. ఐటీ శాఖను లోకేష్ లూటీ శాఖగా మార్చారు. కేంద్రం జోక్యం అవసరమన్న విష్ణుకుమార్ రాజు. మూడు వందల మొబైల్ ఫోన్స్ చెట్లు వాడాయా? ఐఏఎఫ్ మెరుపు దాడులపై ప్రతిపక్షాలకు రాజ్నాథ్ కౌంటర్. ఏపీలో ఫామ్ 7 దరఖాస్తుల కలకలం. వైసీపీ ఎమ్మెల్యే సునీల్ ఓటుకు ఎసరు. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం గాలింపు. పోలీసుల లుక్అవుట్ నోటీస్ జారీ. అధికార పిచ్చితోనే జగన్ అరాచకాలు. ఈసీ చర్యలు తీసుకోవాలన్న దేవినేని. ప్రారంభమైన వైసీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ. కొత్త హామీలు, పథకాలపై చర్చ. రామ్మోహన్ నాయుడు దీక్ష విరమణ. వాల్తేరు డివిజన్ విశాఖలోనే కలపాలని డిమాండ్. తెలంగాణలో అమిత్ షా పర్యటన. ఈ మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో సభ. దేవెగౌడతో రాహుల్ గాంధీ భేటీ. కర్ణాటక సీట్ల పంపకంపై చర్చ. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి. 9న పహాడి షరీఫ్లో రాహుల్ సభ. అన్ని రాష్ట్రాల్లో ముగిసిన ఈసీ టూర్. మార్చి 9న లేదా 11న ఎన్నికల షెడ్యూల్. ఢిల్లీ సీజీఓ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. సర్వీస్ రూల్స్పై విద్యాశాఖ కసరత్తు. రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో ప్రత్యామ్నాయం. తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో తనిఖీలు. కోటిన్నర నగదు స్వాధీనం. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఇమ్రాన్. జైషే మసీదులను ఆధీనంలోకి తీసుకున్న పాక్ ఆర్మీ. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రణాళిక. ఇవాళ కరీంనగర్లో తొలి సన్నాహక సమావేశం. జాతీయ పార్టీలు చీకటి కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తు లేదని తేల్చి చెప్పిన కేజ్రీవాల్. తృణమూల్ ఉండగా ఉగ్ర సంస్థలతో పనేంటి? మమతాపై సెటైర్లు కురిపించిన దిలీప్ ఘోష్. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రిపై చర్యలు. పదవి నుంచి తొలగించిన ఇమ్రాన్ ఖాన్. భారత్కు డొనాల్డ్ ట్రంప్ షాక్. ప్రాధాన్యత హోదా తొలగింపు యోచనలో అమెరికా. ఇవాల్టి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్న సింధు, సైనా, శ్రీకాంత్.